కడిగేద్దాం ప్రజల తరపున మనం డిమాండ్ చేద్దాం నో డౌట్ అబౌట్ కానీ రామచంద్రారెడ్డి గారు మీ నాయకులు ఇవాళ ఇదే సమస్య మీద ఈఆర్సీని కలవడం అలాగే అవసరమైతే ఖచ్చితంగా దీన్ని రాష్ట్ర వ్యాప్తమైనటువంటి ఉద్యమంగా మార్చుస్తాము డిమాండ్ మా డిమాండ్ ధరలు తగ్గించవలసిందే రాష్ట్ర ప్రభుత్వం అని మీరు చెప్తున్నారు అవసరమేనండి ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మార్చి 2020న అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు చెప్పాను లేలే బరాబర్ కూడా మేము విద్యుత్ ఛార్జీలు పెంచుతామని చెప్పేసి చెప్పాను చెప్పిని ఆయన దానికి కారణాలు ఏం చెప్పానంటే నేను 24 గంటలు కరెంట్ ఇస్తున్నా ఉచిత కరెంట్ ఇస్తున్నా ఇంకోటి ఇస్తున్నా ఇంకోటి ఇస్తున్నా మరి ఛార్జీలు పెంచకుండా ఎట్లుంటారు అని చెప్పేసి అన్నాడు 24 గంటలు నేను ఎవరు ఇవ్వమన్నాడు అని అడుగుతున్నాం క్వాలిటేటివ్ కరెంట్ అనేది ఒక రైతుకి 9 నుంచి 12 గంటల కరెంటు బ్రహ్మాండంగా సరిపోతుంది అంటే ఈ రోజున మీరు ఇంకొక 12 గంటల కరెంటు అదనంగా ఇస్తున్నప్పుడు ఈ పర్సంటేజీలు పెంచుతుంటే ఆ అదనపు కరెంటు కనుక మీరు తగ్గించినట్లయితే కరెంటు యొక్క రేటు తగ్గిపోతుంది కదా ఎందుకు ఇచ్చారు అని చెప్పేసి అడగటం ఒకటి నెంబర్ టూ మీరు ధర పెంచుకుంటూ ఉచిత కరెంట్ ఇచ్చుకుంటూ మీరు చేసే గొప్ప ఏంది ఎవడేమి ఇస్తాడు మీరు చేసిన సాధించింది ఏంది ఘనత ఏందని అడుగుతున్నాం రెండవది మూడవది మీరు ఉచిత కరెంట్ ఇస్తున్నాము రాష్ట్రంలో అని చెప్పేసి పదే పదే చెప్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో మీరు ఉత్పాదన చేసే కరెంటు ఎంత బయట నుంచి కొనుగోలు చేసే కరెంట్ ఎంత తెలంగాణ ఆదాయాన్ని బయటి కంపెనీలకు ఎంత ఎన్ని వేల కోట్ల రూపాయలని పంచుతున్నారు దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మరి ఇవన్నీ చెప్పకుండా ఆయన ఇష్టం వచ్చినట్లు ఒకసారి బరాబర్ కరెంటు 24 గంటలు బ్రహ్మాండంగా ఇస్తాము అక్కడ బీజేపోళ్ళు అంటే ఇద్దరు దొందుతుందే బీజేపోళ్ళు మీటర్లు పెట్టమంటారు నేను పెట్టడం లేదు నేనే బ్రహ్మాండమైనటువంటి వ్యక్తిని తెలంగాణకి నేను లేకపోతే అసలు కరెంటే లేదు అన్నట్లు మాట్లాడుతున్న ముఖ్యమంత్రి గారి యొక్క ధోరణి అనేది ఒక అనాలోచితమైనదని చెప్పేసి మేము చాలా సుస్పష్టంగా కూడా భావిస్తున్నాం ఇంకొక విషయం ఏంటంటే మీరు ఎప్పుడైనా కరెంటు బిల్లులు పెంచేటప్పుడు విధి విధానాలు ఏంటి ఏ రేషియోలో పెంచుతున్నారు ఎంత వినియోగం జరుగుతుంది ఎంత ఉత్పాదన జరుగుతుంది ఎందుకు పెంచాల్సి వస్తుంది అన్నది మళ్ళీ 6 నెలల తర్వాత కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అదన్నీ చెప్పకుండా నేను 19% పెంచుకుంటానని చెప్పేసి ఈఆర్సీ ముందలు పెడితే వాళ్ళు 14% వాళ్ళేదో ఈఆర్సీ అంటే ఏమండి శ్రీరంగారావు గారు మా మిత్రుడే ఆయన అడ్వకేటే ఆయన ఉంటాడు ముఖ్యమంత్రి గారు ఇటు చేస్తా రంగారావు ఇది చేయమని చెప్పేసి ఆయన ఒక మాట చెప్తాడు అక్కడ విషయం తేలిపోతుంది అంతే 14% దానితోని ఇప్పుడున్న బాధలు ఏంటంటే తెలంగాణ ప్రభుత్వము అప్పుల కుప్పలోకి రోజు రోజు దిగజారుతున్నటువంటి సందర్భాల్లో ఒకవైపు పోలీస్ స్థానాలలో ఇంకోవైపు భూముల అమ్మకాలలో ఇప్పుడు 5,596 కోట్ల రూపాయలని ప్రజల నుంచి పిండి వసూలు చేయడానికి చేస్తున్నటువంటి కుటిల యత్నంలోని భాగమే ఈ యొక్క విద్యుత్ ఛార్జీల పెంపు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము క్లారిఫై చేస్తున్నాం క్లియర్ గా చెప్తున్నాం ఈ రోజున చెప్తున్నారు కరెంటు అనేది అంతకు ముందుకి ఇప్పటికీ తేడా చూస్తే ఎట్లా కేంద్రంలో క్రూడ్ ఆయిల్ ధర అప్పుడున్నటువంటి రేటు చాలా తక్కువ ఎక్కువ ఉన్నప్పుడు కూడా డీజిల్ పెట్రోల్ ధరలు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మేము తక్కువ చేసి సప్లై ఏ విధంగా చేసినామో అదే క్రూడ్ ఆయిల్ ధర తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ పెట్రోల్ డీజిల్ ధర ఏ విధంగా బీజేపీ చేసి అమ్ముతుందో అదే చందాన ఆ రోజున విద్యుత్ ఉత్పాదన తక్కువగా ఉండి ఉత్పత్తి చాలా తక్కువగా కష్టంగా ఉన్నప్పుడు కూడా మేమిచ్చినటువంటి కరెంటు యొక్క ఛార్జీని ఈ రోజు చూసినట్లయితే చాలా తేడా ఉంది మరి ఎందుకు జరుగుతుంది బంగారు తెలంగాణలో ఇది స్వయం పాలనలో ఎందుకు జరుగుతుంది మనం ఎందుకు జనరేట్ చేసుకోలేకపోతున్నాం ఇంకొకరి మీద ఎందుకు డిపెండ్ అవుతున్నాం ఇట్లా ప్రభుత్వం యొక్క ఘనత ఏంది వీటన్నిటికీ కూడా ఖచ్చితంగా కూడా ఈ ప్రభుత్వం మార్సా చేయాల్సినటువంటి అవసరం ఉన్నది కేవలం ధనార్జనే లక్ష్యంగా పెట్టుకొని ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఈ విభాగాలుగా ట్రాఫిక్ పోలీసులారా మీరు పైసలు వసూలు చేయండి మీ జీతాలు మీకే మిమ్మల్ని అడగం కరెంటు వాళ్ళ పరిస్థితి అదే ఉన్నది ఇప్పుడు రెవెన్యూ వాళ్ళ పరిస్థితి అదే ఉంది ఈ విధంగా అల్టిమేట్ గా వీళ్ళందరి ఫోకస్ ఎవరి మీద ఏంటంటే సామాన్య ప్రజానీకం మీద సామాన్య ప్రజానీకం కళ్ళు మూసుకొని ఉండలే చాలా నిశితంగా పరిశీలిస్తుంది సరైనటువంటి చెప్పడానికి ఎదురు చూస్తుంది కరెంటు ఛార్జీల పెంపుని కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా కూడా మేము నిరసిస్తున్నాం ఓకే చిన్న బ్రేక్ తీసుకుంటాం మీరైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతి దానికి విమర్శిస్తున్నారు కానీ మరి మీరు కేంద్రం వ్యవహారం గమనించినప్పుడు డీజిల్ ధర పెట్రోల్ ధర గ్యాస్ బండ్ ధర మీరు పైగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుపడుతూ ప్రజా బ్యాలెట్ మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా నిర్వహించారు మీకున్న అర్హత ఏంటి అని ఇవాళ